వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రోజు రోజుకి బంగారం మరియు వెండి ధరలు అయితే తగ్గుతూ వస్తుంది. మరి ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎంత తగ్గింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది పొందగలుగుతారు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది గమనించినట్లయితే దాదాపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం బాగానే తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం ఇదే రేట్లు అయితే మనకి కనిపిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి అనే చెప్పుకోవాలి. ఇవాళ 24 క్యారెట్ల మేలివి బంగారం రేట్ అనేది 10 గ్రాములకు 870 రూపాయల మేర అయితే పడిపోయింది. అయితే ఇలా ప్రస్తుతం ఇలా తులం రేటు కనుక గమనించినట్లయితే తులం రేటు ఇప్పుడు 69710 వద్ద అయితే పడిపోయింది. ఇక 22 క్యారెట్లకు సంబంధించిన ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు గనక గమనించినట్లయితే 800 రూపాయల మేర అయితే పడిపోయి 63900 వద్ద అయితే దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే ఇదే పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులం రేట్ అనేది ఇప్పుడు 800 రూపాయలు తగ్గి 64050 వద్దకైతే దిగింది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ అనేది తులం ఇప్పుడు 870 మేర తగ్గి 69860 వద్దకైతే దిగొచ్చింది. మరి ఇదే బాటలో వెండి ధరలు కూడా నడిచింది. వెండి ధర బంగారం కంటే ఎక్కువగా పడిపోయిందని చెప్పుకోవాలి. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేట్ అనేది 3500 రూపాయల మేర అయితే దిగొచ్చింది. దీంతో కిలో ధర ఇప్పుడు 87500 వద్ద అయితే పడిపోయింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే కిలో వెండి రేట్ అనేది 3500 రూపాయలు తగ్గి 82500 వద్దకైతే దిగొచ్చింది. చూసారు కదండి, వెండి ధర దాదాపు చూసుకున్నట్లయితే మాత్రం 3500 రూపాయలు అయితే భారీగా కుప్పకూలిందని గమనించాలి. మరి వచ్చే ప్రతి ఒక్క గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా ఇంకా డెప్త్ గా చూసుకున్నట్లయితే మీ యొక్క లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ ని ఫాలో అవ్వండి.